IVF tickets below, 25% Hari Discount. Andro Max, Advanced Male Infertility Center. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష సో ఈ రోజుల్లో చాలా మందికి భుజము పట్టేయడం బిగుసుకుపోవడం దీన్నే డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటారు ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉంది అసలు ఎందుకు వస్తుంది ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ పర్వతనిని గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ నుంచి మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఫ్రోజన్ షోల్డర్ ఇదైతే భుజం అయితే బాగా నొప్పిగా ఉంటుంది బటన్స్ పెట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా అసలు ఫిఫ్టీ మెంబర్స్ లో దాదాపు ఇద్దరు ముగ్గురికి మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు సో వాట్ ఇస్ దిస్ అండి ఫ్రోజన్ షోల్డర్ అనేది నార్మల్ మన వాడుక భాషలో దాని ఫ్రోజన్ షోల్డర్ అంటారు మెడికల్ లాంగ్వేజ్ లో ఇట్ ఈస్ కాల్డ్ అడెసివ్ క్యాప్సిలైటిస్ అన్న సో బేసిక్ జాయింట్ అండ్ ఇది మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ జాయింట్ కి బాడీలో అన్నిటికన్నా ఎక్కువ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది మనం షోల్డర్ జాయింట్ అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది అన్ని రొటేషన్స్ అవుతాయి అన్నీ అవుతాయి సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ అసలు ఇంత మూమెంట్ ఉన్న జాయింట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం షోల్డర్ జాయింట్ చుట్టూతా కూడా ఆర్ నెంబర్ ఆఫ్ మజిల్స్ ప్రతి మూమెంట్కి అట్లీస్ట్ వన్ ఆర్ టూ మజిల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి సో దెర్ ఆర్ లైక్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్స్ ఇవన్నీ కలిపి పనిచేస్తున్నప్పుడే షోల్డర్ జాయింట్ హ్యాస్ ఎ గుడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి అన్నమాట ఓకే సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మన లైఫ్ స్టైల్లో ఈవెన్ వీ సిట్ ఆర్ వీ స్టాండ్ వీ డూ ఎనీథింగ్ షోల్డర్ కీప్స్ ఆన్ వర్కింగ్ ఫర్ ఎవ్రీ మూమెంట్ నో షోల్డర్ జాయింట్ హెల్ప్స్ అండ్ దట్ టు మనం రైట్ హ్యాండ్ పర్సన్ అయితే రైట్ డామినెంట్ అయితే ఇట్ వర్క్స్ అలాట్ సో మన డే లైఫ్ స్టైల్ అంటే ఆ డే స్టార్ట్స్ విత్ షోల్డర్ జాయింట్ అనమాట లేవగానే మహిళలు ఫస్ట్ మనం చేయబెట్టి వాటర్ బాటిల్ వేసుకున్నాం ఫర్ బ్రషింగ్ యూస్ ఫర్ బేథింగ్ వ్యూస్ ఎవ్రీథింగ్ షోల్డర్ జాయింట్ ఇస్ లైక్ ఎవ్రీ డే స్టార్టింగ్ థింగ్ సో ఇట్లాంటి జాయింట్ కి కనుక ఎటువంటి ప్రాబ్లం కనుక వస్తే ఈ ఫ్రోజెన్ షోల్డర్ అలా వస్తే పేషెంట్స్ బాగా ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్ అంతా ఇబ్బంది పడతా ఉంటారు అది నెక్ వరకు కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది అంటే నెక్ నుంచి షోల్డర్ వస్తుందండి సో ఇది మళ్ళీ డిఫరెన్స్ అసలు ఈ పెయిన్ నెక్ లోదా సర్వైకల్ స్పై షోడర్ దాన్ని డిఫరెన్స్ చేస్తున్నాం కానీ షోల్డర్ జాయింట్ ఫస్ట్ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే మేల్ అయితే ఫస్ట్ మీ బ్యాక్ పాకెట్ లోకి చేయాలా ఇది వరకు మనం అందరూ వాలెట్స్ అన్ని పెట్టుకునేవాళ్ళు సో వాళ్ళకి ఫస్ట్ డిఫికల్టీ ఏంటంటే వాళ్ళు దే కున్ రీచ్ ద బ్యాక్ ఫీమేల్స్ అయితే వేసుకునేటప్పుడు కానీ అట్లాంటప్పుడు వాళ్ళ డిఫికల్టీ ఫస్ట్ వాళ్ళకి అక్కడే తెలుస్తాయి అనమాట ఇవే తెలుస్తాయి ఫారెల్స్ లేకపోతే ఎప్పుడన్నా ఎస్పెషల్లీ వాళ్ళు టేకింగ్ బాత్ కానీ లేదు అలా ఎప్పుడైనా టవల్ యూస్ చేసేటప్పుడు కానీ మన బేసిక్ రొటీన్ లైఫ్ మన చేయి ఎప్పుడైతే వెనక్కి వెళ్తుందో ఇందులో కూడా ఫస్ట్ సిట్ అయ్యే మూమెంట్ ఏంటంటే ఎక్స్ట్రల్ రొటేషన్ అంటారు అంటే ఎక్స్టర్నల్ రొటే చెయ్యి వెనక్కి వెళ్ళే మూమెంట్ అన్న ఇది ఫస్ట్ మూమెంట్ షోల్డర్ అనేట్లో పోయేది సో జనరల్ గా పేషెంట్స్ ఎవరు ఈ కండిషన్ లో రారు వాళ్ళు ఏదో వచ్చింది అది ఇదే అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు దీని తన్న నెక్స్ట్ స్టేజ్ కి రీచ్ అయినప్పుడు అప్పుడు దే కమ్ టు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రొటేషన్ తర్వాత ఈ ముందుకు రావటం ఈ షోల్డర్ పక్క వెళ్ళటం ఇది కూడా తగ్గిపోతా ఉంటది ఫ్లెక్షన్ అబ్డక్షన్ అంటారు సో ఈ చెయ్యి కొంచెం ఇలా పక్క వెళ్ళటం ఇలా ముందుకు రావటం ఇది నెక్స్ట్ సో ఎప్పుడైతే ఇవి కూడా స్టార్ట్ అవుతాయో పెయిన్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు వస్తారు హాస్పిటల్కి సో దీనికి అసలు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఒక చిన్న మెడికల్ థింగ్ ఏంటండి అండి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది సెల్ఫ్ రిజాల్వింగ్ కండిషన్ అండి ఇది ఒక సైకిల్ అంటారు సో ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ అన్ని ఫో వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఈవెన్ యూ డోంట్ డూ ఎనీథింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అంటే మెడిసిన్స్ అవసరం లేదు కానీ దట్ విల్ టేక్ అరౌండ్ టూ ఇయర్స్ ఈ సైకిల్ పేషెంట్ ఈ లోపల సరౌండింగ్ డ్యామేజెస్ అనేది డెఫినెట్ గా జరుగుతాయి సో అందుకనే సివియర్ గా ఉన్నప్పుడు అందుకే మేము ఎవరికి వీళ్ళకి సర్జరీస్ చేయం గా ఫ్రోజన్ షోల్డర్ పీపుల్ చాలా కామన్ గా అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెరీ వెరీ కామన్ వెరీ కామన్ ఆఫ్ దిస్ ఫ్రోజన్ షోల్డర్ చాలా కామన్ వాళ్ళు లైఫ్ లో ఒక్కసారి ఈ స్టేజ్ ని ఎన్కౌంటర్ అవుతారు ఫర్ ష్యూర్ దట్ ఈస్ డ్యూ టు దర్ డయాబెటీస్ మెటబాలిక్ థింగ్ సో దీని తర్వాత వాట్ వాళ్ళు మాకు ప్రెసెంట్ చేసినప్పుడు మేము ఫస్ట్ ఇనిషియల్ గా ఎక్స్ రేస్ లో ఏమి రివీల్ చేయదండి ఏమి ఉండదు మోస్ట్లీ ఇట్ ఈస్ క్లినికల్ ఎగ్జామినేషన్ వాళ్లే చెప్తారు మేము ఇది చేసుకోలేకపోతున్నాం ఇది చేయలేకపోతున్నాం చేయలేకలేకపోతున్నాం చిన్న సంచి కూడా తీసుకోలేకపోతున్నాం అట్లా అండ్ మోస్ట్ కామన్ గా డామినెంట్ హ్యాండ్కే వస్తుంది రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సో చాలా తక్కువ కేసెస్ లో రైట్ డామిండ్ ఉన్నప్పుడు లెఫ్ట్ రావటం అట్లా ఉంటుంది చేసుకోలేరు సో ఇట్లాంటి టైంలో లో పేషెంట్స్ ఏంటంటే వచ్చినప్పుడు మేము బస్ట్ ఎక్స్ రే ఎంఆర్ఐ స్కాన్స్ కూడా ఏమి తీపిచ్చాం ఫస్ట్ వాళ్ళకి ఎగ్జామిన్ చేసి చెప్తాం ఒక సిక్స్ వీక్స్ పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అయితే పెట్టి డెఫినెట్ గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం చాలా మంది సిక్స్ వీక్స్ కే బెటర్ అవుతారు లేదు ఒక సిక్స్ వీక్స్ కూడా బాగా సివియర్ కండిషన్ అడిగి ఫిజియోథెరపీ చేపించి అసోసియేటెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయన్న చూస్తాం అప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాం ఆ ఎంఆర్ఐ స్కాన్ లో ఒకవేళ అసోసియేటెడ్ ఇంజరీస్ ఉంటే అసోసియేటెడ్ లెగమెంట్ ఎయిర్స్ అంటారు అవి ఉంటే అవి ట్రీట్ చేసుకుని దీనికి ఫిజియోథెరపీ చేస్తాం ఎప్పటికైనా ఫ్రోజన్ షోల్డర్ కి ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అండి మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ అంతే ఓన్లీ కొన్ని కండిషన్స్ బాగా సివియర్ కండిషన్స్ పేషెంట్ ఇంకా లైఫ్ స్టైల్ బాగున్నా అప్పుడు మేము ఆర్థ్రోస్కోపీ అని చిన్న క్యాప్సూల్ రిలీజ్ అని ఆర్థ్రోస్కోపిక్ డీకంప్రెషన్ అని చిన్న కెమెరా కీహోల్ ప్రొసీజర్ ఒక కెమెరా ఇండ్యూస్ చేసి ఎక్కడైతే ఇదంతా ఫ్రోజన్ అంటే అతుక్కుపోయి అడ్డెస్ అయిపోయింది అడ్డెసివ్ క్యాప్సలైటీ అంతా అతుక్కుపోయి అడ్డేషన్ సో అదంతా మేము రిలీజ్ చేస్తాం పేషెంట్ ఇమీయెట్ గా రిలీఫ్ వస్తుంది బట్ ప్రైమరీగా ఇమీడియట్ గా సర్జరీ అనేది ఎవరికి అడ్వైస్ చేయరు చేయకూడదు కూడా సో అది దట్ అప్ టు అది బట్ ఏంటంటే మనకు ప్రైమరీగా వాళ్ళని వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి పేషెంట్ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టి దానికి తగ్గట్టు మనం సపోర్టివ్ థెరపీ అనే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ సో అట్లాంటి జాయింట్లోకి వీ కెన్ గివ్ ఎ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కోవిడ్ తర్వాత బాగా యూసెస్ అనేది కంప్లీట్గా పోయింది బట్ వన్స్ అఫోన్ ఎ టైమ్ ఈ డికం వీటికి డెఫినెట్ గా రిలీఫ్ అయితే ఉండేది ఓకే బేసిక్ గా జనరల్ గా అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కామన్ గా వాళ్ళ లైఫ్ టైమ్ లో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అయితే మనకి జాయింట్స్ ఉన్నాయి నీ జాయింట్స్ ఉన్నాయి యాంకిల్ జాయింట్స్ అలా మరి కేవలం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవడానికి కారణం ఏంటండి షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి షోల్డర్ జాయింట్ కి చెప్పాను కదా రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎక్కువ సో క్యాప్సులర్ జాయింట్ దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే షోల్డర్ జాయింట్ లో ఉండే మజిల్స్ టూ మెనీ మజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ జాయింట్ కి అతుక్కుంటాయి దట్ ఈస్ అడ్సివ్ క్యాప్సులేటర్ సో ఇట్ ఈస్ వెరీ కామన్ మనం నీ తీసుకున్నాం అనుకో నీ హ్యాస్ ఓన్లీ వన్ మూమెంట్ బెండ్ చేయటం స్ట్రైట్గా గా చేయడం ఫ్రోజన్ షోల్డర్ ఎప్పుడు నీ ఫ్రోజ్ అవదు హిప్ ఫ్రోజ్ అవ్వదు యాంకిల్స్ ఫ్రోజ్ అవ్వదు సో ఓన్లీ షోల్డర్స్ ఎందుకంటే దానికి ఉన్న సరౌండింగ్ మజిల్స్ ఆ టైప్ ఆఫ్ ఆ జాయింట్ నేచర్ వల్ల ఇట్ ఈస్ వెరీ కామన్లీ

కోల్డ్ థింగ్ సో క్వశ్చన్ అండి బేసిక్ గా హాల్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ కన్నా ఏంటంటే అండి మనకు దెబ్బ తగిలింది అనుకోండి ఇమీడియట్ రిలీఫ్ ఈజ్ విత్ కోల్డ్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ విల్ నాట్ రెడ్యూస్ ఎనీథింగ్ కానీ ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ ని నమ్ చేసేస్తుంది తగ్గించదు ఆ పెయిన్ ఏదైతే ఉందో మనం అంత ఐస్ పెట్టినప్పుడల్లా అలా అయిపోద్ది సో మనకు పెయిన్ పెద్దగా రిలీఫ్ వస్తుంది సెకండ్ థింగ్ దెబ్బ తగిలినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఐస్ ప్యాక్ ఇట్ ఇన్ఫ్లమేషన్ షోల్డర్ ఐస్ ప్యాక్స్ లేదండి ఫ్రోజన్ షోల్డర్ ఉన్నారు డెఫినెట్లీ ఇట్ గోస్ విత్ హీట్ హీట్ థింగ్స్ ఓన్లీ ఓకే ఓకే సో అట్లాంటి ఫిజియోథెరపీలో కూడా ఐఎఫ్టీస్ అన్ని పెడతాం సో ఇట్స్ ఓన్లీ టు హీట్ థెరపీ అసలు కోల్డ్ థెరపీ ఫర్ ఫ్రోజన్ షోల్డర్ ఇస్ నాట్ అసలు ఎక్కడైనా సరే కోల్డ్ థెరపీ ఇస్ ఓన్లీ ఫస్ట్ టూ త్రీ డేస్ ఆఫ్ ఇంజురీ

ఫస్ట్ థింగ్ ఏంటండి ఫిజియోథెరపీ అండి జస్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి అదే యాజ్ అగైన్ ఐటోడ్ ఒక్కసారి ఫిజికల్ థెరపీస్ అని కాదు యూట్యూబ్ అయినా సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునే ఉండే వాళ్ళు ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే మిస్ అవ్వకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ డే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూస్తారు అలాంగ్ విత్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఉండాలి ఫిజియోథెరపీ అండ్ స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ నైన్టీ నైన్ పర్సెంట్ పేషెంట్స్ రికవర్ అయిపోతారండి ఫ్రోజన్ షోల్డర్ ని సో అలా చెప్పాను కదా వన్స్ అసోసియేటెడ్ ఇంజురీస్ ఏమైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళు రికవర్ అవ్వదు దే హ్యావ్ టు అండర్ గో ఎంఆర్ఐ ఎంఆర్ఐ అయిపోయినాక వాళ్ళకి నిజంగా రిక్వైర్మెంట్ ఉండే సర్జికల్ రిక్వైర్మెంట్ ఉండదు అది కూడా ఆర్థోస్కోపి కిహోల్ ప్రొసీజర్ ఇట్ ఈస్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో బట్ పేషెంట్ మీవ్ ఇమీడియట్ రిలీఫ్ ఎప్పటికైనా ఫిజియోథెరపీ ఈజ్ మెయిన్ స్టే ఆ ఫిజికల్ థెరపీ అయిపోయినాక దాన్ని ఎక్స్టెన్షన్ ఏమన్నా డిజీజండి దెన్ వీల్ గోవిత్ ఆర్థ్రోస్కోపీ బట్ నేను అడ్వైజ్ ఏం చేస్తానంటే వచ్చినప్పుడు వెయిట్ చేయకుండా జస్ట్ మీటే ఫిజికల్ థెరపిస్ట్ డాక్టర్ని కలిసి ఫిజికథరపీస్ కరిస్తే సింపుల్ గా మీరు ఎవ్వరూ ఏ ఫిజికల్ థెరపీస్ దగ్గరికి రోజు వెళ్ళాల్సిన అవసరం ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్ లో కూడా మంచి అసలు మోస్ట్ ఈజీ థింగ్స్ అని అప్పుడు ఒకసారి ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మనం అసెస్ట్ చేసుకోవచ్చు సో వాళ్ళ దగ్గర కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ ఎక్సర్సైజ్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ థెరపీ ఇన్ ద రైట్ వే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో యూట్యూబ్ చూడొచ్చు యూట్యూబ్ చూడండి కానీ ఒక ఫిజి ట్రైన్ పర్సన్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా చేస్తాను ఎందుకంటే మిన్ మైన్యూట్ మిస్టేక్స్ మినిమల్ చేంజెస్ అట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఆర్ బీయింగ్ హ్యాపీ కలిస్తే వెరీ నైస్ అండి సో మచ్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ భుజము ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అని చాలా యూ సో మచ్ నమస్తే